ప్రభునేసు క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని కుటుంబమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని సేవకునిగా మీ పరిచారకునిగా నా హృదయం అంతటతో ప్రత్యేకమైన దీవెన సమాధానం నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. మానవ జీవితం అనేది మనం ఆశించిన రీతిగా ఎంతకాలమైనా ఏ రీతిగైనా సాగుతుంది అని అనడానికి ఆస్కారం లేదు. మనం అంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి వారు. నీటి బుడగా పెద్దగా కనిపిస్తుంది, కద్దూరం వెళ్ళాక అది పగిలిపోద్ది. అందుచేతనే మానవ జీవితాన్ని నీటి బుడగతో పోల్చాడు. మన కలలు అనేకం కలిగిన వారు ఉండొచ్చు, మన ఆశయాలు ఆలోచనలు చాలా చాలా ఉండొచ్చు, కానీ మన జీవన స్థితిగతుల్లో మనం ఆశించింది మనం చేయగలము సాధించగలము లేకుంటే మన జీవితాల్లో మన కలల సౌధాలు మనం కట్టుకుంటాము, మన స్వప్న సౌధాలను మనం నిర్మాణం చేసుకోగలము అనేది మనకున్న బలాన్ని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ స్థితిని బట్టి కానీ మనం ఆ విధమైన ఆలోచన కలిగిన వారిని ఉండొచ్చునండి. కానీ ఇంతలోనే ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. నిన్నటి దినాన్ని ఇజ్రాయెల్ దేశంలో కొన్ని వేల మంది యవనస్తులు మంచి కబ్బులు పబ్బులు క్లబ్బులు అన్నీ చాలా ఉన్నాయి కదా, చాలా చాలా విచిత్రమైన రీతిగా ఆడుతూ పాడుతూ గెంతుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా భూమి రెండుగా విడి వాళ్ళందరూ మింగేసింది. మోషేక దినాల్లో కోరహు దాతను అభిరాములు మోషేకు భిన్నంగా పనిచేసినప్పుడు వారు భూమి నెరవేర్చి 450 మందిని మింగేసింది అనేది మోషే కాలంలో మనం దాన్ని చూస్తాం. కానీ మన జీవితం ఏపాటి, మనం హాయిగా నాట్యం ఆడవచ్చు అనుకుంటున్నారు, అది ఏపాటి. మన ఇష్టం వచ్చిన రీతిగా నడవచ్చు చేయొచ్చు అనుకుంటున్నారు, అది ఏపాటి. కనుక మానవ జీవితం యొక్క నిజ స్థితిని మనం అర్థం చేసుకుంటే మనం కేవలము ఈ సమయం వారు మరొక సమయం తెలియదు. నేను అలా మాట్లాడుతుండే గుండె పొట్టు వచ్చి ఆగిపోయింది అనుకోండి, నీవు నీ గుండె ఒకవేళ అది చాలా బలం గలది అనుకునే మనసు నీకు ఉండొచ్చు, కానీ అంతలోనే ఆగిపోయింది అనుకో. మనం చేయగలిగింది ఏంటి? అరే ఇప్పుడుదా మాట్లాడుతున్నాడు కదరా ఏమైంది అని ఒక వింతగా తలంచొచ్చు. కానీ ప్రియులారా, మానవ జీవితము అంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటిది. నీళ్ళు బుడగే కాదు ఆవిరితో కూడా పోల్చాడు. మనకు ఆవిరి కనిపిస్తుంది పైకి రావడం, కాసేపటికి అది ఏమవుద్దో. కనుక మానవ జీవిత స్థితిగతుల్లో మనల్ని మనం ఏదో అనుకోవడం, భ్రమపడడం, ఒక మోసకరమైన ఒక ముసుగులో మన జీవితాన్ని పెట్టుకుని నేనేదో సాధించగలను అనుకునే ఆలోచన ఏదైనా ఉంటే అది ఎంత దుఃఖకరమైనదో మన జీవితాల్లో నిజంగా గ్రహించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. దేవుని వచ్చిన నువ్వు జాగ్రత్త గమనిస్తే యాకోబు పత్రిక 4:13-14 వచ్చినారు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండిని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరుగు అలాగు చేయని వానికి పాపము కలుగును.